మేడ్చల్ జిల్లా కేసర్ మండల్ పరిధిలోని రైల్వే బ్రిడ్జ్ బాధితులు తమకు న్యాయం జరగాలని మేమందరం రోడ్లపైకి వచ్చామని రోడ్డు మొత్తం బంద్ అయిపోవడం వల్ల షాపులు తీయడం లేదని మాకు జీవనోపాధి లేకుండా పోయిందని మాకు ఇస్తా అన్న నష్ట పరిహారం మాకు తొందరగా ఇవ్వాలని అధికారులు మమ్మల్ని గడ్డిపోసలా చూస్తున్నారని ఓటన్న ఆయుధం ఉంది కదా దానితోని మేము బుద్ధి చెప్తామని అప్పుడు వారికి తెలిసొస్తుందని తమకు త్వరగా న్యాయం చేయాలని బాధితులు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బర్ల రాధాకృష్ణ ముదిరాజ్, శంకర్ గౌడ్, వెంకటేష్, రాజలింగ, శేఖర్, రాజేశ్వర్ లాల్, మహేష్, శివయాదవ్, పూచయ్య, వెంకటేష్, రమేష్, సత్యనారాయణ, భానుగౌడ్, అనిల్ గౌడ్, శేఖర్ గౌడ్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బ్రిడ్జ్ బాధితుల విషయమై, రెస్పీడ్ విషయమై ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకు మా బాధితుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ మా గట్కేసర్ రైల్వే బ్రిడ్జ్ బాధితులు దాదాపు 130 మంది బాధితులది 130 మంది ఉన్నాము. దీని పూర్వం కూడా చెప్పాలి మీకు ఏంటంటే 1997లో రోడ్ వైండింగ్లో భాగంగా ఇక్కడున్న బాధితులకు రోడ్ కోల్పోయినప్పుడు కొండాపూర్ 257 సర్వే నెంబర్లో 60 గజాలు ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా ఏం డబ్బులు ఇవ్వకుండా 60 గజాలు పట్టా ఇచ్చి మొత్తం బైండింగ్ చేశారు. అప్పుడు ఇచ్చి కూడా అక్కడ పోతే కూడా పొజిషన్ లేదు, కొండాపూర్లో పోతే పొజిషన్ ఇవ్వలేదు. అప్పుడు తీవ్రంగా నష్టపోయినప్పుడు ఇక్కడ ఉన్న దుకాణ సముదాయాల ఉన్న వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళ బాధితులు అందరూ తీవ్ర నష్టమైన తర్వాత 2013లో మళ్ళా అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మళ్ళా ఒకసారి చేసినప్పుడు అప్పుడున్న మార్కెట్ వాల్యూ ప్రకారం అప్పుడు 6000 ఉంటే 18000 రావాలి. అప్పుడు కూడా తీవ్ర నష్టం చేసి 3500 లాగా కట్టించి అలా 130 మందిల 35 మందికి ఇచ్చారు. కొందరు కోటుకు వెళ్ళడం జరిగింది. ఆ 35 మందికి కూడా వాళ్ళు ఇచ్చింది ఎంత, 3500 మాత్రమే గజానికి. అది తీసుకురామని మీరు తీసుకున్నారు. తీసుకోవాలని కోర్టుకు వెళ్ళడం జరిగింది. అప్పుడు కూడా 60 గజాల ప్రస్తావన కూడా తీసుకొచ్చడం చేయలేదు. అది కూడా మొన్న ఈ బ్రిడ్జ్ విషయంలో ఎన్నోసార్లు గతంలో అప్పుడు సుధీర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కొంతమందికి ఇప్పించారు. ఆయన కొంచెం మీటింగ్ పెట్టి కొద్దిగా చేసిండు, చేయలేనులేదు. 130 మందిలో కొంతమందికి సుధీర్ రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడున్న ఆర్థిక మంత్రి ఐటల్ శాంక్షన్ చేయించి ఆ డబ్బులు ఆ 30 మందికి చేపించారు. తర్వాత మన మల్లారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన వెంటనే 6 నెలల తర్వాత మేము రిఫరెన్స్ ఇచ్చినాం ఆయనకు. ఆల్రెడీ ఒక వింతి పత్రం ఇచ్చినాం, ఇట్లా ఉందా మంత్రి అయినాక సార్ ఇట్లా ఉంది సార్ అంటే సరే అది చేస్తా అనుకుంటా కరోనా అనుకుంటా మొత్తం 4 ఏళ్ళు అది చేసాను. ఇప్పుడు ప్రస్తుతానుకున్న మంత్రి గారు ఎమ్మెల్యే మంత్రి గారు 4 ఏళ్ళ నుంచి మేము వెంబడి పడితే కూడా అది చేసాను. ఏదో టైం పాస్ చేసుకుంటా చేస్తా అన్నాడు ఆయన. చెప్పలేక అందరం పోయి చెప్పినాం, ఆయనకు వింతి పత్రం ఇచ్చినాం అఫీషియల్గా చేస్తా అన్నాడు. అది ఏదో ఇక్కడ మాట్లాడుకుంటే నేను చేస్తా మీ స్థానికంగా అది లేదు లేదని చెప్పి వాళ్ళ మీద వేసేసాడు. మొన్న ఈ బ్రిడ్జ్ అయితే కాదని చెప్పేసి ధర్నాలకు వస్తుంది అబసారి మా నేతృత్వంలో ధర్నాకు వస్తున్నాక వచ్చిండు. ఏదో నామకవాస్ నిమ్మరసం ఇచ్చిండు, అయిపోతా చేస్తా నేను వీళ్ళ బాధ్యత కూడా చేస్తా అన్నీ చేస్తా అన్నాడు. ఏదో చేసి అది మళ్ళీ 1 ఇయర్ దాకా చేయలేదు. 1 ఇయర్ ఆపేసారు, సంవత్సరం ఆపారు. ఏది 2022లో ధర్నా కూర్చుంటే ఆయన తలుచుకుంటే ఆ ధర్నా తర్వాత ఈ బాధ్యతను పిలిపించి అంతా క్లియర్ చేసి వీళ్ళందరూ అకౌంట్లలో వేసి ఈ 60 గజాలు బదులు 100 గజాలు ఇస్తారా, దానికి ఏం చేయాలి, డబల్ బెడ్రూమ్ ఇద్దామా, దానికి వీళ్ళని పిలిపించి మాట్లాడినా పాపన లేదు ఆయన. ఆయన మళ్ళీ తర్వాత మళ్ళీ 1 ఇయర్ తర్వాత మళ్ళీ మొన్న ఎవరితో స్థానిక నాయకులతో చెప్పిండు క్యాంప్ ఆఫీసరా మీకు న్యాయం చేస్తాను. ఎప్పుడు? 5 నెలల కింద అందరం పోయినాం. పోయినాక అక్కడ క్యాంప్ ఆఫీస్లో స్థానిక చైర్మన్, వైస్ చైర్మన్, ఇక స్థానిక నాయకులతో పెట్టించుంటాడు. పెట్టించి ఏం చెప్పిండు మాకు, ఏం చెప్పిండు, ఆర్డీఓని పిలిచిండు. ఆర్డీఓ సమక్షంలో ఏం చెప్పిండు, వీళ్ళకి అయ్యా వీళ్ళకు 2250 సర్వే నెంబర్లో కొండాపూర్లో జాగు ఉందా అంటే ఉందని చెప్పిండు ఆయన. ఇమ్మీడియట్ ఇచ్చేసేయి వీళ్ళకు అని చెప్పిండు ఆయన. ఆయన ఏమన్నాడు, 10 రోజుల్లో నేను చూసి చేసి ఇస్తాడు. 10 రోజులు కాదు, 5 నెలలు అవుతుంది. ఇప్పటిదాకా పిలిచినోడు లేడు. వీళ్ళు డబ్బాలు కొట్టుకుంటారు అంతా. ఆర్డీఓ తప్ప, ఆయన తప్ప, మంత్రి తప్ప, ఆర్డీఓ అధికారం ఆయన. ఆయన లేకుండా ఇంకో దగ్గర ఇప్పించాలి. ఆయన ఏం రికార్డు తీసుకోడు. ఆయన వస్తాడు,
మంత్రి పిలిచినప్పుడు అఫీషియల్గా వస్తాడు ప్రోటోకాల్ ప్రకారం. మళ్ళీ ఆయనకు ఏం చేయాలి, ఆయన ఫాలోఅప్ చేయాలన్నా వద్దా, అయినా ఈయనకు మా ఓట్లు అవసరం లేదు. అంటే 130 కుటుంబాల ఓట్లు ఎంత, 1000 ఓట్లు. ఈ 1000 ఓట్లతో ఏముందా పెద్ద కథనా అనుకుంటారు. ఈ 1000 ఓట్లే 10,000 అయితే 100,000 ఓట్లు అవుతాయి అని అనుకుంటుండు. ఆయన ఆయన అట్లా అనుకోనే కదా మమ్మల్ని ఇట్లా నెగ్లెక్ట్ చేసిండు, అంతే కదా. ఇప్పుడు ఓకే, మీ కళ్ళ ముందు అవన్నీ జరిగినాయి, అయిపోయినాయి, బ్రిడ్జ్ వర్క్ కూడా నడుస్తుంది. మీ ప్రధాన డిమాండ్ ఏంటి? బ్రిడ్జ్ వర్క్ నడుస్తుంది అంటే 5 ఏళ్ళు మినిస్టర్ ఉండి, ఒక మినిస్టర్ ఉండి 5 ఏళ్ళ దాకా బ్రిడ్జ్ కట్టకుంటే ఏంది ఆయన ఏందన్నట్టు కేపబుల్ ఆయన? ఆయన అసమర్థత కదా ఎన్నో ఎన్నో లాగింది. మెయిన్ మీ డిమాండ్ ఏంది? మా డిమాండ్ ఏంటంటే ఆయన మమ్మల్ని ఇట్లా గడ్డి పూసులాగా చూసింది కాబట్టి మేమేందో, ఇక ఇప్పుడు మేము ఇప్పుడు వస్తున్నాయి కదా రెండు మూడు రోజుల్లో, ఇక మేము చూపిస్తాం ఏందో. మా కోటాన ఆయుధం ఉంది కదా, ఆయుధం ఉంటుంది కదా మాకు, అప్పుడు మేము చూపిస్తాం ఆయనకు ఏందో. అప్పుడు తెలిసి వస్తుంది ఆయనకు, ఓడిపోయినాక తెలిసి వస్తుంది ఆయనకు. ఇది ప్రధానంగా పెట్టిన ఏంది, మేము పెట్టిన ఏంటంటే ఇది మీటింగ్ పెట్టింది అంటే దానికోసం పెట్టాం. అంటే ఒక చులకనగా చూసిండు వీళ్ళ ఓట్లు ఏంది, వీళ్ళ కథ ఏంది అని. వీళ్ళు స్థానిక నాయకులు, ఆ చైర్మన్ భర్త, ఇంకా ఆయన ప్రెసిడెంట్, వీళ్ళ దగ్గర ఏదో పేపర్లు తీసుకో, ఈయన పోయి ఒకసారి ఇస్తాడు, ఆయన పోయి ఒకసారి ఇస్తాడు. ఏం చేసిరా మీరు? ఫోన్కి ఇచ్చారు, గృహలక్ష్మి ఓట్లు ఇప్పించారు, చూపినాకు ఇప్పి మున్నెళ్ళకి తీసుకోవారు కదా, ఎంతమందికి ఇప్పించారు ఇక్కడ రోడ్డు పాత్రలకు? ఆధార్ కార్డు తీసుకోవారు కదా మీరు, ఎంతమందికి ఇప్పించారు చూపిరు మీరు? ఎందుకు మీకు మాకు ఎవరిని మబ్బే పెడతారు మీరు? ఎవరిని మబ్బే పెడతారు మీరు? మబ్బే పెడతారు మీరు అంతే. అంటే ఓట్లు అయిపోయినాయి ఆయనకు. ఇప్పుడు ఆయననే మీరు ఆయన మిమ్మల్ని ఎక్లైడ్ చేసిందా, మిమ్మల్ని మిస్గైడ్ చేసారా మీరు, ఆయనను మిస్గైడ్ చేసారా? ఎందుకు ఇదంతా? ఒకసారేమో మా కేటీఆర్ ఒప్పుకుండు, డబుల్ బెడ్రూమ్ ఇస్తుండు అని మాకు చెప్తారు అందరికి బాధ్యత పిలిచి. ఏదే డబుల్ బెడ్రూమ్ ఏది ఎవరికి ఇచ్చారు? ఎందుకు ఇదంతా? ఎందుకు మీ బాధ్యత అంతా అంత చులకం కనబడుతున్నా? వీళ్ళంతా 40 ఏళ్ళ నుంచి వీళ్ళు ట్యాక్స్ కట్టుకుంటా వాళ్ళు జీవనం చేస్తారు. ఇప్పుడు జీవన ఉపాధి పోతుంది, ఎవరు చూసుకోవాలి వీళ్ళందరినీ? షాపుల్లో ఎందుకు పరిస్థితి? ఓకే, నేనేమంటున్నా సార్, మీ బాధ్యతలు ఓకే వాస్తవమే కాదంటున్నా. మీ డిమాండ్ ఏముండే, బ్రిడ్జ్ కంప్లీట్ కానీ బ్రిడ్జ్ వర్క్ నడుస్తుంది, బ్రిడ్జ్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ బాధ్యతను పిలిచి మాట్లాడమన్నాం, పోయినాం. ఇప్పుడు మీకు రాలేదా? మీకు రాలేదు కోర్టులో కొన్ని ఇచ్చారని చెప్తున్నారు కదా, కోర్టులో వీళ్ళతో కాదు, వీళ్ళతో కాకనే కదా అంతా. నేను వన్ ఆఫ్ ది రోడ్ విక్టిమ్ పర్సన్ ని 2013 జీవో ప్రకారంగా రెమ్యునరేషన్ ఇవ్వమని చెప్తున్నాం. అది అది ఇవ్వకుండా సింగిల్ పేమెంట్ ఇస్తే మేము ఎట్లా ఊరుకుంటాము? ఈరోజు మేమేంది ఇక్కడ రోడ్డు మీద ఉన్నాం, ఏంది ఉపాధి కోల్పోతున్నాము, తర్వాత రోగాలు వస్తున్నాయి, దుమ్ము ధూళికి ఇన్కమ్ చేయనందున గవర్నమెంట్ జీవో ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వరు? అది మా ప్రధాన డిమాండ్. అది ఉంటే మేము ఓకే. దాంతోపాటు డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ప్రెసిడెంట్ మినిస్టర్ ఇస్తున్నాడు, దాన్ని కూడా అమలుపరచాలి. రోడ్డు బాధితుని గత 15-20 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు ఎత్తిరేపు ఇదే నడుస్తూనే ఉన్నది. ఎందుకంటే అది దేవేంద్ర గౌడ్ గారు ఉన్నప్పటి నుంచి నడుస్తున్నది, 1990 నుంచి నడుస్తున్నది. ఈ ఇది ఇంకా 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 దీన్ని ఉద్యమం లేక దీన్ని పెద్దనే చేస్తారు తప్ప తక్కువ చేస్తలేరు. దీన్ని ఏం చేస్తారు అంటే కేటీఆర్ పేరు మీద ఎత్తేస్తున్నారు, కేసీఆర్ పేరు మీద ఎత్తేస్తున్నారు, ప్లస్ వచ్చి దౌర్జన్యంగా చేసి రోడ్డు బాధితులని మొత్తం చేసి అండర్స్మెంట్ చేసి మొత్తం టోటల్గా షటర్లు బంద్ అయ్యేటట్టు చేసి ఇచ్చేస్తున్నారు. మాకు జీవన ఉపాధి లేకుండా చేస్తున్నారు. గట్కేశ్వర్లో అసలు జిల్లాలు ఉన్నారా లే అంటే ఒక ఉదాహరణ చెప్తున్నా, అసలు నారపల్లి, మేడపల్లి డిపో, ఆలడి, ఏది పిర్చాది కూడా, ఇవన్నీ టోటల్గా ఉప్పలు, ఇవన్నీ ఒక చట్టం ఉంది. ఇక్కడ హోచాపూర్ నుంచి భువనగిరి ఇదొక చట్టం ఉన్నది. గట్కేశ్వర్లు వీళ్ళు చట్టం రాసి పెట్టుకున్నట్టున్నారు. ఏంటంటే రోడ్ల ఏది బ్రిడ్జి టోటల్ చెప్పాలంటే కోర్టు ఆర్డర్ ఉన్నా, దీని రోడ్ ఆర్డర్ కూడా ఉన్నా, వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే టోటల్ దౌర్జన్యం చేయాలి, పోలీస్ ప్రొటెక్షన్ పెట్టాలి, వీళ్ళని నష్టం చేయాలి. ఏంది, ఏం మాట్లాడుతున్నారు మీరు? టోటల్గా చెప్పాలంటే ఇది లేవా, పట్టా లేవా? మాకు దౌర్జన్యంగా వచ్చినాయి, మాకు పుణ్యానికి వచ్చినాయా? మా కష్టార్జితం కాదా? మా ముత్తాతల నుంచి కాదా? మేము ఏమి మేము బతకొచ్చినాం ఇడికే? ఎన్నేళ్ళ నుంచి పన్ను కడుతున్నాం, ఎన్నో ట్యాక్సీ కడుతున్నాం, మాకు లేవా? ఎందుకు ఇట్లా దౌర్జన్యం చేస్తున్నారు ఊర్లో? ఎందుకు ఎవరు ఇంత మాట్లాడడం లేరనుకుంటున్నావా? దయచేసి చెప్తున్నా మీకు, దౌర్జన్యంగా చెప్తున్నా అందరికీ. మీరు దౌర్జన్యం చేసినారు, ఎవరు చేస్తారు? అప్పుడు చేసిన సుధీర్ రెడ్డి దౌర్జన్యం చేసిండు, అప్పుడు లీడర్లు టోటల్గా ఆడ లోకల్ లీడర్ ఇంకెక్కువ చేస్తున్నారు.
వాళ్ళు మల్లరెడ్డి గారు మాకు పిలిచారు, చేశారు, న్యాయం చేస్తున్నారు, ఆర్టీఓతో మాట్లాడిపించారు. ఆర్టీఓ పక్కా పోగానే ఇది ఏం చెప్తున్నావు, ఆయన కొత్త ఆర్టీఓ, ఆయనకు దీని రూల్స్ చేసారు, 60 గజాలు లేదు అని చెప్పి ఉల్టా మాకు చెప్తున్నారు. మమ్మల్ని ఎందుకు పిలిచినావు, ఎందుకు మాట్లాడినావు, ఏం చేసినావు? మళ్ళీ అదే చెప్పొచ్చు కదా ఆర్టీఓకు, ఆర్టీఓ గారు ఇది రూల్స్ లేదు, ఈ 60 గజాలు తీసేసినాం అని చెప్పి చెప్పొచ్చు కదా. మళ్ళీ మాకు వచ్చి చేసిన ఇది లేదు, ఇది 60 గజాలు ఇస్తలేమని చెప్పండి. ఏమి ఇస్తారు మీరు? మాకు ఏమి ఇవ్వాలనుకుంటారు? మాకేం చేయాలనుకుంటారు? భూసేకరణ చట్ట ప్రకారం ఇవ్వరా? 1:4 ఇస్తా అని చెప్పన్నారు. ఆడ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అప్పుడు 6000 గజం ఉంది, 24,000 అన్నారు. ఎక్కడవా 24,000? ఎమ్మెల్యే గారు అప్పుడు లక్ష్మణ్ గారు ఆయన ఎమ్మెల్యే కేఎల్ఆర్ గారితో మాట్లాడినాం. ఆ రోజు కూడా చేసి మీకు ఏది రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రకారం ఇస్తున్నారు, అది పోయింది. వీళ్ళంతా ఏంది, ఏం ఆట ఆడుతున్నారు మాతోటి? ఏం కొత్త 2020 మ్యాచ్ ఆడుతున్నారు మాతోటి? ఇవన్నీ చూసి మొత్తం బంద్ అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు ఎట్లా మేము ఎట్లా బతకాలి? మాకు ఎన్ని ఆధారాలు కూడా కొడుతురు కాదు. దయచేసి చెప్తున్నా, మీరు మాకు న్యాయం చేయాలని కోరుచున్నాను. తక్లీఫ్ హోరి హమ్ కా జీనా క్యా తో భీ హై యహాం పర్ పూరా రాస్తా బంద్ సబ్ ధందే పూరే బిజినెస్ నహీ హై హమ్ లోగ్ కిరాయా నహీ బాంధ సక్ రహే బహుత్ పరేశానీ హై హమారా ఆద్మీ భీ నహీ హై సాహబ్ హమ్ లోగ్ కర్నే కే బహుత్ ముష్కిల్ హై ఇధర్ లైన్ మే పూరా జానే కా నహీ హై ఇధర్ సే హమారే కో బహుత్ తక్లీఫ్ హో రహీ ఇధర్ సే జానే కో కస్టమర్ నహీ ఆ రహే हम लोग किराए तक नहीं निकल रहा, करंट बिल बन लेना, किराया न बन लेना, कौन रोक सक रहे नहीं. अब ये पूरा बंद हो गया, हम लोग को धंधा चलाना बहुत मुश्किल है. दूसरे जगह पे काम भी नहीं है, इधर कट हो गए तो किधर जाना क्या तो भी है. 35 साल से जी रहे हम लोग, आज नहीं करना है. अभी किधर जाना की नहीं समझ में आ रहा, इधर से पूरा रास्ता बंद है, पब्लिक नहीं आ रहे, आना जाना रास्ता, बाइक नहीं है, गाड़ियाँ नहीं है, आज यहाँ चल सक रहे नहीं. షాప్ బంద్ ఉంది, పెట్టుబడి తెచ్చి లాస్ అవుతున్నాము. ఇప్పుడు బతకాలంటే ఇబ్బందిగా ఉంది. మరి ఎట్లా రోడ్డు ఎప్పుడు ఇదే ఇట్లా కరెక్ట్గా లేదు, అట్లా మరి ఎట్లా ఇల్లు పోయింది. ఇల్లు కూడా లేదు మాకు, ఇప్పుడు 30 ఏళ్ళ నుండి కిరాయికే ఉంటున్నాము. ఆ ఉన్న ఇల్లు మాత్రం ఆయనతో కూడా పోతుంది. మరి ఎట్లా మేము ఎట్లా ఉండాలి, ఎట్లా బతకాలి? ఉండడానికి ఏం పరిస్థితి కూడా ఏం కరెక్ట్ లేదు. చేసుకొని బతుకుతూనే బతకగలుగుతాం. బతకడానికి కూడా ఏం లేదు, మేము చేసుకొని బతుకుతూనే బతకగలుగుతాం. ఆధారం కూడా పోయింది మాకు, ఏం లేదు, అది మా పరిస్థితి. ఉన్నగాడికి ఏం కూడా లేదు, అన్ని పోయినాయి. ఇంతకుముందు మీకు గవర్నమెంట్ 60 గజాలు జాగ ఇచ్చింది, అది ఇచ్చిరని చెప్తారు, ప్రూఫ్ ఉంది కదా? అక్కడ ఇచ్చిరండి, ముండపూర్లో ఇక్కడ ఏమో గవర్నమెంట్ అయితే ఇచ్చింది అని చెప్తున్నారు. గవర్నమెంట్ చెప్తుంది. నేను చేసేది కటింగ్ షాపు, గత 15 ఏళ్ళ నుంచి అదే మా తాత ఉన్న షాపులో పడుతున్నాము. అప్పటి నుంచి 15 ఏళ్ళ నుంచి మాకు ఈ రోడ్ కటింగ్ అనుకుంటేనే ఇదే చూపిస్తున్నారు. ఇంతకుముందు 60 గజాలు జాగా పోయినందుకు, ఇంతకుముందు 60 గజాలు జాగా అక్కడ కొండాపూర్ దగ్గర 252 సర్వే నెంబర్లో 57 సర్వే నెంబర్లో చూపిస్తాను చూపించారు, పట్టకాయలు ఇచ్చారు. అక్కడికి వెళ్తే అక్కడ ఏం లేదు. మళ్ళీ కొన్ని ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ ఏం చేసి ఆఫీసర్లు అడిగారా? మరి అడిగాము. ఆఫీసర్ ఏమన్నంటే అక్కడ పోయిన తర్వాత మేము చెప్తామమ్మా అని అన్నారు. మళ్ళీ చూపించిన నాయకుడు ఆఫీసర్లు లేరే లేరు. మళ్ళీ కొన్ని 2 సంవత్సరాలు ఆపిన తర్వాత పెండింగ్లో పెట్టి మళ్ళీ బ్రిడ్జి కంటిన్యూగా ఇదో విధంగా బస్సులు నడిపించారు. మళ్ళీ 2-3 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రోడ్ కటింగ్ అంటారు. రోడ్ కటింగ్ అన్న తర్వాత మళ్ళీ పిల్లలు స్టార్ట్ చేశారు. మన ప్రత్యేకంగా మన మల్లారెడ్డి సార్ ఎమ్మెల్యే సార్ వచ్చినప్పుడు మేము క్యాంపస్ పోయినాము. అక్కడ పోయినందుకు మీకు న్యాయం చేస్తాం ఆయన ఆర్డీఓ ఆఫీసర్ని పిలిపించాడు. ఎన్ని రోజుల కింద? అది ఒక 3-4 నెలల కింద మేము పోయినాము. పోయినందుకు మాకు అందరినీ కూర్చోబెట్టి మీకు న్యాయం చేస్తాం ఆయన అని మాట్లాడాడు. ఆర్డీఓ ఆఫీస్ని పిలిపిస్తే ఏమన్నాడు ఆయన? ఏమయ్యా మరి ఉందా అలా 60 గజాలు జాగు ఉందా అంటే ఉందా సార్, మేము 10 రోజులలో వాళ్ళకు హ్యాండ్ఓవర్ చేసి ఇచ్చేస్తాం సార్ అని చెప్పిండు. మరి 10 రోజులు 15 రోజులు అని చెప్పిండు. ఇంతవరకు 5-6 నెలలు అవుతుంది. మరి 5-6 నెలల నుంచి ఇంకేం లేదు. మళ్ళీ ఇప్పుడు బ్రిడ్జి స్టార్ట్ చేశారు. ఇక్కడ వ్యాపారాలు లేవు, ఒక బస్సులు వచ్చేది లేవు, ఒక బండ్లు వచ్చేది లేవు. మొత్తం ఊరు మొత్తం మసారం అయినట్టు ఉంది. ఇక్కడ ఏమైనా బిజినెస్ చేద్దామంటే కూడా ఇవ్వలేరు. అన్ని షాపులని కాల్ చేసేసారు. సరే ఓకే, అది ఓకే నేను కాదంటే మీ డిమాండ్ ఏంది? మా డిమాండ్ ఏం లేదు సార్. మీ ఇప్పుడు ఉన్న కాడికైనా అని మాకు పోయినందుకు ఏమి కట్టిస్తారో కట్టించి, మాకు డబల్ బెడ్రూమ్ అన్నా లేకుంటే 60 గజాలు జాగానన్నా ఒక డబల్, మాకు ఏం లేదు పరిస్థితి. ఒక డబల్ బెడ్రూమ్ అన్నా లేకుంటే 60 గజాలు జాగానన్నా
పోయినందుకు మార్కెట్ వాల్యూ కొంచెం అవి ఎప్పటివరకు కట్టేయాలని డిమాండ్ చేస్తాం. మాకు ఏం లేదు సార్, ఇప్పుడు రోడ్ కటింగ్ అంటారు కదా, రోడ్ కటింగ్ అని 6 నెలలు సంవత్సరం లోపల అయిపోతా అంటారు కదా వాళ్ళే. మాకు ఉన్న కాడికైనా మనం పైసలు మంచిగా ఇప్పించి డబుల్ బెడ్రూమ్ ఇప్పించి ఉన్న షాపులైనా మేము చేసుకొని ఉన్న జాగ్రత్త.